ఊబర్ వాళ్ళు చెల్లించే రేట్లు మాకు ఎట్టి పరిస్థితులు సరిపోవండి. ఇప్పుడు మినిమంగా ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఒక జాగ కనీసం ఒక గజం జాగ కొనాలన్నా కూడా మినిమం ఎంత ఉంటుంది అనేది మనకు తెలుసు. మినిమం ఒక 10,000 వరకు ఉంటుంది, గజం జాగ 10,000 వరకు ఉంటుంది. డ్రైవర్ నెల మీద 10,000 అయినా సంపాదించగలుగుతాడా? ఏ ఒక్క డ్రైవర్ అయినా అడగండి. వీళ్ళకి ఎంత కడుపు కోత ఉంటే వీడికొచ్చి ఇంత ఘనం చేస్తున్నాం అనేది ఒకసారి గమనించాలి. 10 రూపాయలు 8 రూపాయలు ఇస్తే మాకు ఏ గిట్టుబాటు అవుతుంది? నెలకు మెయింటెనెన్స్, కార్ మెయింటెనెన్స్ ఎంత, మా ఇంట్లో మెయింటెనెన్స్ ఎంత, స్కూల్ పిల్లల ఫీజు ఎంత, బయట జరిగే ఖర్చులు ఎంత? ఒక సినిమాకు పోవాలన్నా కూడా మేము ఇవాళ రోజున భయపడి ఆగిపోతున్న రోజులు. ఒక సినిమాకు పోవాలన్నా కూడా పిల్లం పిల్లలతోటి సినిమా పోవాలన్నా కూడా భయపడి ఆగిపోతున్నాం. ఒక 1,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది అక్కడ, ఆ 1,000 రూపాయలు మా పిల్లల ఫీజులకు ఏమైనా ఉపయోగపడతాయని చెప్పి భయపడి ఆగిపోతున్నాం. మా దగ్గర మా లోపల ఉన్న కోరికలన్నిటిని చంపుకొని కూడా మేము ఇంతగానం బతుకుతున్నాం. దయచేసి మేము 15-16 గంటలు కాదు 24 గంటలు చేసే డ్రైవర్లు కూడా ఉన్నారు. డే అండ్ నైట్ చేసి కార్లో పడుకొని లేచే డ్రైవర్లు కూడా ఉన్నారు. మీరు కావాలంటే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా గమనించండి. వాళ్ళు కూడా డే అండ్ నైట్ కష్టపడుకుంటా చేసుకుంటా చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయానికి నాకు తెలిసి ఊబర్కైనా ఓలా అయినా ర్యాపిడో అయినా ఏ అగ్రిగేటర్ కంపెనీ అయినా కూడా గవర్నమెంట్ స్పందించి ఒక రేట్ అనేది తీసుకొచ్చి మాకు తగ్గ మాకు ఫలితానికి తగ్గ రేటు తీసుకొచ్చి ఆ రేటు ప్రకారంగా వీళ్లకు ఒక జియో అన్న పాస్ చేసి మా బతుకులు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం. తప్పితే మేము కోర్టులు అడగట్లేదు, ఫ్రీగా ఇల్లుల్లో అడగట్లేదు, మేము ఫ్రీగా ఏమడలేదు. ఈ ట్రిప్లో మనకు జరిగే ట్రిప్లో 5% గవర్నమెంట్ ట్యాక్స్ అని ఉందండి, 5% గవర్నమెంట్ ట్యాక్స్ అని ఉండదు. ఏ ఏ డ్రైవర్ కన్నా గవర్నమెంట్ ఏమన్నా 5% మీకు ఏమన్నా ఇచ్చిందా? ఎందుకు 5% ట్యాక్స్ ప్రతి ఒక్క ట్రిప్లో తీసుకుంటున్నారు? ట్రిప్ ట్రిప్కి ఒక 5% ట్యాక్స్ తీసుకున్నారు. మాకు ఇచ్చింది ఏంటిది గవర్నమెంట్? రేషన్ కార్డు ఇయ్యలే, డబల్ బెడ్రూమ్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. మేము చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ పెట్టుకున్నా కానీ డ్రైవర్ అనగానే పక్కన పెడతారు ఫైల్. ఇది నిజం. ఇప్పుడు కూడా చూడండి సార్, ఒక డ్రైవరే నేను ఎంఏ చదివినా మేడం, ఎంఏ చదివినా, ఇది మా డిమాండ్ హైలైటింగ్ ది రిక్వెస్ట్ ఆఫ్ 4-వీలర్ ఓనర్ కమ్ డ్రైవర్స్ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ యాప్ బేస్ అగ్రిగేటర్స్ అండ్ టూర్స్ ట్రావెల్ ఏజెన్సీస్ టాక్సీ క్యాబ్ అండ్ దేర్ లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్ రిగార్డింగ్. ఇక్కడ ఒకే ఒక డిమాండ్ అపీల్ కింద పెట్టడం జరిగింది, అది కూడా ఇంప్లిమెంట్ ది ఫిక్స్ కిలోమీటర్ ప్రైస్ యాజ్ పర్ వెహికల్ కేటగిరీ. 4+1 30 రూపీస్, 6+1 35 రూపీస్, 7+1 40 రూపీస్. సో ఇది ఎటువంటి ట్యాక్స్ డిజెక్షన్ కాకుండా ఇవ్వాలని చెప్పి పెట్టడం జరిగింది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి క్యాబ్ సెక్టర్లు అన్నీ కూడా కలిసి ఈ డ్రైవర్ల ఐక్యతతోని ముందుకు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డిమాండ్ ఎందుకు కోరుతున్నాం, ఈ డిమాండ్ కోరాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా ఇది అపీల్ 1కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన మీడు దాకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈ విధంగా మా బాధలు రాతాపూర్వకంగా విత్ స్టాంపు ప్రభుత్వం స్పందిస్తలేదు, ఇప్పటికీ కూడా స్పందించడం లేదు. సో మాట్లాడదాం ఇంకా మిగతా వాళ్ళతో. గమనించవచ్చు మేడం, నేను చూపిస్తా ఇదిగోండి అలా, ఇది నా విజిటింగ్ కార్డు. నేను ఆల్ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఇండియాలో 3.5 కోట్ల మంది డ్రైవర్లకు నేషనల్ జనరల్ సెక్రటరీని, ఆల్ ఇండియా లెవెల్గా నేషనల్ జనరల్ సెక్రటరీని ఈ కంపెనీలు దోపిడీ చేస్తున్నాయని చెప్పి సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ దాకా కూడా వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది. విత్ ఎక్నాలెడ్జ్మెంట్ నేను మీకు ప్రూఫ్ సబ్మిట్ చేస్తాను. భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నైతే రాష్ట్రాలలో ఈ అగ్రిగేటర్ కంపెనీలు నడుస్తూ ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో డ్రైవర్ పరిస్థితి ఇదే. నిన్నటి రోజు బెంగళూరులో మా మరో యూనియను ఈ కంపెనీలు చేస్తున్నటువంటి అన్యాయాలు తట్టుకోలేక ధర్నాకు దిగిర్రు. ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే, మా డిమాండ్లు వినకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం క్యాబ్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి అల్లా కల్లోలం చేసేస్తాం. ఇది వాస్తవం, ఒప్పుకోవాలా? మా డిమాండ్లు కనీసం మీ ఆలోచన ప్రకారంగా అయినా కానీ దరఖాడు విడుదల చేసి వీళ్ళ మీద ఒత్తింపులు వేయాలా? దయచేసి ఈ విన్నపాన్ని అర్థం చేసుకోగలరు. మేము అడిగేది ఓన్లీ ధర మాత్రమే. మాకు ఇంకొకటి, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తే 350 రూపీస్లో ఎయిర్పోర్ట్కి వెళ్తారు, 350-400 వెళ్తే అక్కడ 3 అవర్స్ వెయిట్ చేయాలి. 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి గ్యాప్ దొరకదు, డ్రాప్ దొరకదు. మళ్ళీ దొరికినా కూడా 3 అవర్స్ తర్వాత మళ్ళీ 400 రూపీస్ వస్తుంది. అంటే 4-5 గంటలు అక్కడ వేస్ట్ అయిపోతుంది. అంత తక్కువ రేట్ ఇస్తున్నారు అక్కడ. మళ్ళీ ఇంకోటి టోల్ కూడా, అది పార్కింగ్ ఉంటుంది కదా, అది కూడా దాంట్లో ఒక్కొక్కసారి యాడ్ అయితే ఒకసారి యాడ్ కాదు.
అప్పుడు డ్రైవర్ దగ్గర మనీ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు మరి? ఎందుకంత చీప్ రేట్లు ఇస్తున్నారు? ఆ రేట్లు ఎందుకు వచ్చినాయి? టూ వీలర్స్ వచ్చడం వల్ల వచ్చినాయి. టూ వీలర్స్ వల్ల వెయిట్ చేయాలి. ఎయిర్పోర్ట్కి వెళ్తే 3 గంటలు 4 గంటలు వెయిట్ చేస్తాం. ఒక్కొక్కరు 6 అవర్స్ 7 అవర్స్ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేడం నాకు తెలియగడుగుతున్నా, 6 నెలలకు ఒకసారి నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, నూనె పెరుగుతుంది, పప్పు పెరుగుతుంది, ఉప్పు పెరుగుతుంది, డీజిల్ పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. కానీ డ్రైవర్ జీతం ఎందుకు పెరగదు? డ్రైవర్ ఆప్ చేసే పనులలో వీటిలలో ఎందుకు రూపాయి పెరగదు? ఎందుకు పెరగదు? మాకేమన్నా ఫ్రీగా వస్తున్నాయా? ఎందుకు పెరగదు మేడం? అన్ని నిత్యావసర వస్తువులు అన్ని పెరుగుతూనే వస్తున్నాయి, కానీ ఏ ఒక్కటి కూడా మాకు 1 రూపాయి పెంచిన రోజు ఒక్కటి ఈ ఆపాదరిట వీటి ఇవి ఏ రోజైనా 1 రూపాయి పెంచినట్టు మాకు చూపించండి, మాకు చూపించండి. ఈ రేట్ల ప్రకారం వెళ్తే మెయింటెనెన్స్ చేయలేము, ఏం చేయలేము. ఆఖరికి చాలా మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఏంటంటే అసలు ఈ బయటకి చెప్పుకుంటే పరుగు పోతుంది అనే ఉద్దేశంగా ఊర్లోకి పోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ఒక్క మోటార్ ఫీల్డ్ అంటేనే ఎందుకు ఇంత ఇదో నాకు అర్థమైతే లేదు ఈ ప్రభుత్వాలకు. ఇప్పుడు మీరు మీరు అన్నది మాట్లాడింది నిజమే. ఇప్పుడు మీరు కూడా ఒక చర్చనీయాంశంగా మాట్లాడి అంటే దీన్ని ఏదో ఒకటి ఒక పరిష్కారం తెచ్చుకోనికైతే వస్తున్నారు. వాళ్ళు ఎందుకని బౌన్సర్లను పెట్టి మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకని చేస్తున్నారు? అంటే కొందరు నాకు తెలిసినంత వరకు మేడం, నాకు తెలిసినంత వరకు కొన్ని ఏంటి అంటే కొందరు సంఘాల లీడర్లు పోయి అడిగినప్పుడు కొంత అమౌంట్ తీసుకున్నారనే విషయాన్ని కొందరు అయితే స్పష్టంగా చెప్పిలు. మాకు అటువంటిది ఏం లేకుండా అమ్మ క్యాబ్ తరఫున వినయన్న గారు ఏ 1 రూపాయి ఆశించకుండా, ప్లస్ ఏంటంటే ఈ విషయాలలో ఖర్చులు కూడా తనే భరించుకుంటా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఇంత సేవ చేస్తున్నారు. ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా డ్రైవర్కు, ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా తను ఎనుకుండి అందరిపై సహాయం చేయండి. ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా, ఎవరైనా బై ఎవరికైనా ఇంట్లో ఆరోగ్యం బాగలేకున్నా కూడా అందరిని అడుగుతామండి. ఏ ఒక్కరిని కాకుండా అందరు మనిషికింత ఈ సేవ చేయాలి, ఇట్లా చేసుకుందాం, మనం అందరం కలిసి కట్టుకుందామని వినయన్న గారు చెప్పుట్లో ఆ సలహాల మేరకు మేము మేసులుతున్నామండి. ఇప్పుడు అదే ప్రకారంగా మొన్న ర్యాపిడో కాడి వేలు నేను లేను ఆ రోజు, కానీ ఈరోజు వచ్చాము మేము. కనీసం ఊబర్ వాళ్ళు ఆఫీస్ తెరిచి మా వాదన కనీసం వినాలి కదా, మా లోపల ఉన్న ఆవేదన ఏంటిది అనేది వాళ్ళు వినాలి. ఆవేదన వినకుండా వాళ్ళు షటర్లు వేసుకొని పెట్టుకొని బౌన్సర్లను పెట్టుకుంటే ఏం లాభం? ఏం లాభం? వాళ్ళకి చెప్తామని వస్తే మా సమస్యలు వినకుండా తలాలు పెట్టుకొని లోపల కూర్చొని చేస్తారు వాళ్ళు. ఇట్లా మేము ఎవరికి చెప్పుకోవాలి మా పరిస్థితులు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా రోజుల నుంచో చాలా సత బండి దానాలు అన్న కూడా భయం అయిపోతుంది మాకు. బండికి ఏదైనా బయటికి పోతే ఏదైనా రిపేర్ వస్తే మెకానిక్ దగ్గరికి పోతే 100 అడుగుతారు. ఎవడియాలి మాకు ఆ పైసలు? బండి తీయాలని వద్దాం మేము. ఏమేమి గొప్ప గొప్ప చదువులు చదువుకొని డ్రైవర్కి ఎందుకు పని చేస్తున్నాం మేము? మాకేం మేము జాబులు చేయలేకనా? ఏంటంటే మా దగ్గర ఒక స్వతంత్రంగా మాకు ఒకటి మంచి సమస్య ఉంది కదా, మంచి ఒక ప్లాట్ఫారం ఉంది అనే ఉద్దేశంతో మీ ఇట్లా కంపెనీలలో పని చేయడానికి వస్తే ఈ కంపెనీ బాడుకోవాలి మమ్మల్ని ఇట్లా దారుణం చేస్తుంది. మేమేం చేయాలి? రెస్పాన్స్ చూడాలన్న, తాళాలు పెట్టుకొని మేము చేసేది. డ్రైవర్లు ఎవరు ధ్వంసం చేయడానికి రారు. ఇంత అంత ధ్వంసం ఏదైనా చిన్నది ఏదైనా కూడా వ్యక్తే ఇంత పెద్ద చేసిరు అని చెప్పేసి మమ్మల్ని పుకారు లేపి మా మీద లేనిపోని అని చేసి. ఇందాక మీరు చెప్పారు సార్, సార్ ఇందాక మీరు మాట్లాడారు డ్రైవర్లు ఆల్రెడీ ఒకరు కారులోనే ఆత్మహత్య చేసుకున్నారు, అంటే అగ్నికి వాళ్ళు ఆహుతి అయిపోయారని చెప్పి చెప్పారు. మరి ఇంతైనా కూడా ఈ ప్రభుత్వం స్పందించడం లేదా? లేదండి. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చూసి చూడనట్టు నిద్రపోయేవాడిని లేపలేమంటారు కదా, అటువంటి ప్రవర్తన ఉన్నది. అన్నీ తెలుసు గవర్నమెంట్కి, ప్రతిదీ తెలుసు. ఇక్కడ ఇందాక అన్నయ్య చెప్పినట్టు మా వ్యవస్థలో కూడా కొంతమంది కుర్చీల మీద కూర్చున్నారు. మేమే పెద్దవాళ్ళం, మీకు సమస్యల పట్ల పరిష్కారం చేసేదని చెప్పి వాళ్ళు ఎప్పుడు దిగరు. దిగేటోని కాలు పట్టి లాగుతారు. అయినప్పటికీ కూడా ఇంతమంది రావడము, ఈ సమస్య తెలియజేయడము అనేది చాలా సంతోషం. ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇప్పటికీ పట్టించుకోకపోతే నిజంగా చెప్తున్నా, నేను ఎంత కాడికి దిగజారుతా అనేది, ఎంత కాడికి డ్రైవర్ మిత్రులకు ముందుకు తీసుకొస్తా అనేది నిద్రలో కూడా రేవంత్ రెడ్డి గారైనా కానీ కళలో కూడా ఊహించుకొని ఉండరు. ఈ పరిస్థితి వస్తుంది, అందరు ఎమ్మెల్యేలు తూతూ అవుతుంది, అందరు ఎంపీల తూతూ అవుతుంది, రీఎలక్షన్ కోడ్ తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అన్నీ వదిలేసి వెళ్ళిపోతే రేపటి మిగిలేది గదే. ప్రతి ఏరియాలో ఈ ఒత్తింపు మిగులుతుంది. ఇది కేవలం ఒక విన్నతి పత్రం సామరస్యంకి ఇద్దామని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి ఇది. రేపు పొద్దున నల్ల జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి దిగితే చెప్తున్నా, ప్లీజ్ మీకు 2 చేతులెత్తి దండం, మమ్మల్ని అర్థం చేసుకోండి. మా డిమాండ్లు, మేము అడిగేది గత 10 సంవత్సరాల ఉన్నటువంటి ధరలు ఇప్పటికీ
బరువు బాధ్యతలతో కష్టంగా వెళ్తున్నాము, ధరను ఇంప్లిమెంటేషన్ చేయండి, రేట్ కార్డుని నిర్ణయించండి. ఎందుకు ఇయ్యారండి రేట్ కార్డు? ఒక చిన్న 2 రూపాయల సోమ ప్యాకెట్ కొంటే రేట్ కార్డు, ఒక సబ్బు కొంటే రేట్ కార్డు, ఉప్పు కొంటే రేట్ కార్డు, కారం కొంటే రేట్ కార్డు, నూనె కొంటే రేటు, ప్రతిదీ రేట్ ఫిక్సేషన్ చేస్తుంది. దాని మీద గవర్నమెంట్ ఎఫ్ఎస్ఐ అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఉంటుంది. మరి మాకెందుకు లేదు సార్? మేమేం చేస్తున్నాం? మీకు ఏదైనా తప్పు చేసినామా? మీకు ఏదైనా ఇబ్బంది కలిగించినామా? మీ బండి నడిపేది కూడా మా డ్రైవరే కదా, ఎందుకు మా మమ్మల్ని గుర్తించలేరు? ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటలేరు? మా సమస్య మీ దేశంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజలది కాదా? మరి ఎందుకు ఇటువంటి చిన్న చూపుతో మాకు తీసి పక్కన పెడుతున్నారు? తప్పైపోతే క్షమించండి, పట్టించుకోండి, మా సమస్యలని పరిష్కారం చేయండి, చేయండి, పట్టించుకోండి. పట్టించుకోకపోతే రాబోయే పరిణామాలకు మీదే కారణము, అది మీరే కారణము, వాటికి మీదే జవాబుదారీ అని తెలియజేస్తా ఉన్నాను. రాత్రిపూట ఇచ్చే ఫేర్ కూడా, రాత్రిపూట మనం ఒక టీ తాగితే, పొద్దుగల తాగితే ఒక 10 రూపాయలు అవుతుంది మేడం, అదే రాత్రిపూట తాగితే 15 రూపాయలు ఇస్తారు. అదే రాత్రిపూట తెలంగాణగా ఉండి డ్రైవర్ మెలకతో ఉండి బండి నడిపితే వానికి పొద్దుగాలు ఇచ్చే ఫేర్ కన్నా చాలా లో ఫేర్ ఇస్తారు, అసలు లో ఫేర్ ఇస్తారు. ఇంకా నమస్తే అందరికీ, నా పేరు డేవిడ్, అమ్మ క్యాబ్ డ్రైవర్ వెల్ఫేర్ మిషన్కి ఎగ్జిక్యూటివ్ మెంబర్. అయితే రేట్ చూడండి, నిన్న ఈవినింగ్ది 64 కిలోమీటర్స్కి ఫేర్ వచ్చేసి 577 అయింది, మాకు ఇచ్చింది 408 రూపీస్. అంటే 64 కిలోమీటర్కి పెట్రోల్ బండి కనీసం 330 రూపీస్ పెట్రోల్ అవుద్ది, వాడు మాకు ఇచ్చింది ఎంత? 408. చూడండి మేడం, లైవ్గా చూపిస్తున్నా, ఇక్కడ ఎంత చూపిస్తే అంత ఇవ్వాలి కదా. ఇంకా మళ్ళీ కొంతమంది ఇంకా టిప్ అన్నట్టు కూడా ఎక్కువ ఇవ్వాలి. బిల్లు 577, వాళ్ళ కమిషన్ మేడం, వాళ్ళ కమిషన్. 577 అయితే మాకు 408 ఇస్తే 330 రూపీస్ పెట్రోల్ పోగా 64 కిలోమీటర్ దాదాపు 1 అవర్ 20 మినిట్స్ మేము రైడ్ చేస్తే మాకు వచ్చేది 70-80 రూపాయలు. దీన్ని మరి ఈ ఊబర్ని ఏ విధంగా ఖండించాలి మేడం? మా రక్తాలు పిండేస్తున్నారు మేడం. డ్రైవర్ కష్టం అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. మేమంతా ఇప్పుడు వచ్చింది ఏదో టైం పాస్ కోసం కాదు మేడం. రారు కదా, ఇంతమంది వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు, ఊరికి ఎవరు రారు కదా. ఇది ఒకటి. ఇంకోటి, ఒక్కోసారి 400 అయితే 200 రూపీస్ కట్ చేసుకో, వారి కమిషన్ కదా, హద్దే లేదు. 30% అంటాడు, 40% ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకుంటాడు. అసలు మినిమం నీడ్స్కి అందట్లో మేడం, పిల్లల స్కూల్ ఫీజు, మెడికల్ ఫీజు, ప్రతి ఒక్క ఇంట్లో నివరస్, ఇంటికిరే 2000 అయిపోయింది, 5000 ఉన్నప్పుడు వస్తే ఇప్పుడు 8000 అయిపోయింది. ఇవన్నీ చూసుకుంటే ప్రతి నెల 10 నుంచి 20 వేల రూపాయలు బయట అప్పు చేయాల్సి వస్తుంది. బండి ఈఎంఐ, బండి మెయింటెనెన్స్, ఇవన్నీ వెళ్ళలేక మా సహోదరు, మా కజిన్ బ్రదర్ ఆత్మహత్య చేసుకున్నారు. మేము మీకు ఒక్కసారి ఇళ్ళకి వచ్చినాక బయటికి వెళ్ళి ఏ పని చేసుకోలేక ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు. కొట్టిదేమో మనకి ఇట్లా ఇంతగానం పరిస్థితి తెప్పిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఊబర్కి మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయాలి మేడం దయచేసి. ఎందుకంటే గవర్నమెంట్ మా బాధ అర్థం చేసుకోవద్దు, మేము ఎవ్వరం బతకలేం మేడం. ఇంకో ముందు ఒకళ్ళు పోయారు, రేపు మేము పోతాం, మా తర్వాత ఇంకోళ్ళు చచ్చిపోతారు, తప్పించి ఇంకో నిధి రాదు. దయచేసి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు, దండం పెడతాం. చూసారు కదా, ఈరోజు ఒక ఊబర్ డ్రైవర్ మెంబర్స్ అసోసియేషన్ దాదాపుగా 100కు పైగా వచ్చారు. మరి ధర్నాకు దిగితే మాత్రం ప్రభుత్వం మా పట్ల ఆలోచించని ఎడల ఇంకా చాలా సీరియస్గా వెళ్తామంటున్నారు. ఆల్రెడీ 2 ముగ్గురు అయితే ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాలంటున్నారు. స్పందించకపోతే వాళ్ళు ఏమీ కూడా, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఏమీ కూడా అడగట్లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతకడానికి రేట్ కార్డు కల్పించాలని మాత్రమే అడుగుతున్నారు. దాంతోపాటు వాళ్ళ బాధలు వినడానికి వాళ్ళు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా తీసి పక్కన పెట్టారు ఈరోజు. మరి డ్రైవర్లందరూ ఒక్కసారిగా కూడా నల్ల జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తే దారుణంగా ఉంటుంది ఈ పరిస్థితి అని కూడా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పుడు డ్రైవర్ల చావైతే కోరదు, వాళ్ళ ప్రాణాలు అయితే బలి తీసుకోదు అని అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది మనకి. మరి ఈరోజు వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో దీని పట్ల ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి, వాళ్ళకు ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా అయితే చూపించాల్సి ఉంటుంది. సో ఈరోజు బేగంపేట్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఒక వినతి పత్రం చూపించి లోపల ఎస్ఐ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఎవరైతే డ్రైవర్ అసోసియేషన్ మెంబర్ హెడ్ వినయ్ గారు ఉన్నారో వాళ్ళ తరఫున మాట్లాడేటువంటి ఒక పెద్ద మనిషి ఆయన కూడా ఈరోజు పోలీసులతో చర్చకైతే దిగారు. మరి దీని మీద ప్రభుత్వం వరకు తీసుకెళ్తారా, మరి ఎక్కడి వరకు మమ్మల్ని నిలమంటారు, మా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుందా లేదా అంటూ కూడా ఈరోజు ఒక చర్చనీయాంశంగా అయితే ఇక్కడ మారింది. మరి పోలీస్ స్టేషన్ బేగంపేట పోలీస్ స్టేషన్ బయట కూడా మళ్ళీ ధర్నా అయితే కొనసాగిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాల్సినటువంటి సందర్భం అయితే ఉంది.